ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. అనుభవం అవుతుందో లేదో పరిశీలించుకోండి. ఈరోజు పరమ పవిత్రమైన రోజు, ఎందుకంటే సృష్టికర్త మన ఆత్మీయ తండ్రితో మన సంబంధం జోడించుకుంటున్న రోజు ఇది. ఇంకే జన్మలోనూ కూడా ఇటువంటి సంఘటన, బట్టీలు, జ్ఞానం, సేవ ఉండదు. సృష్టికర్త గురించి సేవ చేసే సేవ ఉండదు, ఇంకే జన్మలోనే ఉండదు, ఈ ఒక్క జన్మలోనే. బాగా మీరు అనుభవం చేసుకోండి. పరంధామ నుండి వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చారు, ఆత్మరూపంలో ఏమీ తేలేదు. అక్కడి నుంచి ఇక్కడ మీ డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పపూర్వం సంగమయుగంలో చేసుకున్న ప్రారంభ జీవితం ఆధారంగా మీకు భార్య లేదా భర్త, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవలు, ముని మనవలు ఏర్పడ్డారు. ఆస్తి, సాధనాలు, సిరి సంపదలు, వస్తువైభవాలు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏర్పడ్డాయి. మీరు పరంధామాన్ని తీసుకురాలేదు కదా. వెళ్ళేటప్పుడు కూడా ఏది వెంట రాదు. కాబట్టి ఎక్కువ ఒకరితో సంబంధం పెట్టుకోండి, భగవంతుడితో సంబంధం పెట్టుకోండి, వాణిలతో సంబంధం పెట్టుకోండి, సేవతో సంబంధం పెట్టుకోండి. ఎవరికి వాళ్ళు నేను మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవడానికి వస్తే ఎక్కడ తీసుకుంటాను అనేది పరిశీలించుకోండి. నక్షత్ర మరణం పైన బంగారు వర్ణము గల ధామంలో
సర్వాత్మలకి మరియు మనాత్మ కూడా తండ్రి అక్కడ ఉన్నారు. ఆ ఒక్కరి స్మృతిలో ఆ ఒక్కరి జ్ఞానాన్ని మననం చేసుకుంటూ తనువుతో మనస్సుతో ధనంతో సేవ చేసుకోవటానికి ప్రయత్నం చేసి పావనం అవ్వండి. ఎందుకంటే బాబా వెంట వెళ్ళిపోవాల్సిన రోజు చాలా త్వరలోనే ఉంది. మనకి 84 జన్మలకి భార్య బిడ్డలు ఇల్లు వాకిలి ఆస్తి ఐశ్వర్యాలు శ్రీ సంపదలు వస్తువైభవాలు ఏ ఆధారంగా వస్తాయనేది మీరు బాగా తెలుసుకోవాలి. ప్రతి జన్మలో ఈ విషయాలు, ఈ సంబంధాలు, ఈ వైభవాలు దేని ఆధారంగా వస్తాయి అనేది పక్కాగా తెలుసుకోవాలి మీరు. లేకపోతే ఈ సౌభాగ్యాన్ని చేతులారా పాడు చేసుకున్న వల్ల అయిపోతాము. ఇప్పుడు అంతిమ సమయం కాబట్టి బ్రాహ్మణ పరివారంలో దాగి ఉన్న స్వభావ సంస్కారాలు పైకొచ్చేస్తాయి. అవి చాలా విరాట రూపం ధరిస్తాయి. అలాగే మీకు మంచి సంస్కారం ఉంటే అది కూడా బయటకు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రాహ్మణ పరివారంలో పాత్ర అభినయించాలి మీరు. చాలా జాగ్రత్తగా అభినయించాలి. ఎవరితో ఉంటున్నాను నేను, ధనం ఎవరి కోసం నేను సమర్పణ చేసుకుంటున్నాను, ఇవన్నీ కూడా చాలా కంట్రోల్గా ఉండాలి మీకు. ఎందుకంటే అంతిమ సమయం కాబట్టి భగవంతుడు సద్గురు రూపంలో మారి పాత్ర అభినయిస్తున్నారు కాబట్టి అంతిమ తీర్పు బాబా నుంచి వెలువడుతుంది కాబట్టి పాత ప్రపంచము సమాప్తి అవుతుంది కాబట్టి భగవంతుడు సంగమ యుగాన్ని పూర్తి చేసే సమయం ఆసన్నమవుతుంది కాబట్టి మీ తనువుని మనసుని సమయాన్ని ధనాన్ని ఎలా బాబా ప్రత్యక్షత కోసం ఉపయోగిస్తున్నానో మీరు చాలా అటెన్షన్ పెట్టుకోవాలి.
व्यर्थ पी समय व्यर्थम धनम वेरे विधा व्यर्थम तनु वेरे विधा వెళ్ళిపోయినా ఇన్నిటికి మార్కులు ఉంటాయి మాటకి మార్కులు ఉంటాయి సంకల్పానికి మార్కులు ఉంటాయి కర్మకి మార్కులు ఉంటాయి చాలా జాగృతగా పాత్ర అభినయించండి మీరు ఈరోజు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక టైప్ మనసా సేవ చెప్పారు బాబా కానీ నిన్న చెప్పారు బాబా మీ పిల్లలకి అప్పుడే పుట్టిన బిడ్డలగైతు వివాహం అయ్యే వరకు ఉన్న నీ బిడ్డకి శివబాబాని స్మృతి చేసుకో అక్కడ డిబ్బి పెట్టుకోండి మీ ఇంట్లో ఎంతో కంత వేసుకో అని చిన్న బిడ్డలాగైతే వివాహం వయసు వచ్చే వరకు కూడా నువ్వు చెప్పవలసిన బాధ్యత నీకుంది బాబా గురించి నీ ఇంట్లోకి ఎవరో చెప్పవలసిన పని ఏముంది నీ ఇంట్లో వాళ్ళకి నువ్వే చెప్పుకో ఒకవేళ ఆ విధమైనటువంటి సేవ నువ్వు చేయకపోతే నీ కళ్ళ ముందే వాళ్ళకి జరుగుతున్న భయంకర విఘ్నాలు వినాశనం నిన్ను లాగేస్తుంది నా బిడ్డ ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో ఓ భగవంతుడా రక్షించని కోరుకుంటాను ఆ టైంలో రక్షించడు అకౌంట్ చూస్తున్నాడు అక్కడ అందరు అకౌంట్స్ వెరిఫై చేస్తున్నారు అక్కడ ట్రైన్లో టికెట్ కలెక్టర్ వస్తాడు నీ పేరు టికెట్ వెరిఫై చేస్తాడు ఆ టైంలో టికెట్ లేదనుకోండి బయటికి వెళ్ళిపోమంటాడు పోను ఇప్పుడు టికెట్ కొనుక్కుంటాను అంటే కొనుక్కో 100 రూపాయలు 900 పెనాల్టీ కట్ కొనుక్కో అంటాడు కొనుక్కో వద్దండి అక్కడ పెనాల్టీ కట్ అక్కడ ఒక సామాన్యమైన గవర్నమెంటే అన్ని నియమ నిబంధనలు ఆ సంస్థకి నష్టం రాకుండా పాటిస్తున్నారన్నప్పుడు నువ్వు జ్ఞానంలో ఉండినప్పుడు నీ బిడ్డను కాపాడాలని ఆయనకి ఏం రూల్ లేదు అక్కడ బాబా నిన్న చెప్పారు జ్ఞాపకం చేయండి బాబా అన్నాను ఇవాళ మనసు సేవ సైంటిస్ట్ చేయాలి టైం ఉంటే చూద్దాం కానీ నీ కొడుకులు ఎంతమంది కొడుకులు ఉన్నారో వాళ్ళందరికీ తండ్రి వచ్చారు నీ ఆత్మకి తండ్రి వచ్చారు స్వర్గస్థాపన చేస్తున్నారు నాకేమి వద్దమ్మా అటువంటి అని అలా వెళ్ళిపోతాడు ఇంకో రోజు చెప్పండి అలా చెప్పి ఆ డిబ్బీలో ఎంతో కొంత వేసుకునేలాగా నెల లోపల ప్రతి నెల లోపల ఎంతో కొంత తీసుకునేలాగా మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే విశాఖపట్నంలో మేము సెంటర్ పెట్టించారు బాబా ఒకసారి సెంటర్ పెడతాం వాళ్ళకి అప్పు చెప్తాం అవసరం అయితే తీసేస్తాం ఎందుకంటే
ఎంత పెద్ద సెంటర్ అయినా ఈరోజు అహ్మదాబాద్ వెళ్ళి చూడండి, పెద్ద సెంటర్కి వెళ్ళి చూడండి, పెద్ద సిటీలో కూడా ఒక 30-40 మంది కంటే ఎక్కువ ఉంటారు. ఆ 30-40 మంది గురించి మనం అక్కడ అద్దెకట్టి భోజనాలు చేసి అక్కడ ఉండటం అనేది పెద్ద అటాచ్మెంట్ అది. కాబట్టి ఆ తల్లికి అప్పు చెప్పేసాం, మా తవిడి కొడుక్కి రోజు 5 రూపాయలు ఇస్తుంది స్వీట్స్ కొనుక్కోమని, ఏదో స్వీట్ కొనుక్కోమని. ఆ రోజుల్లో ఒక 7-8 సంవత్సరాల క్రితం ఆ బిడ్డకి చెప్పింది 1 రూపాయి వేసుకొని 4 రూపాయలు ఏదైనా ఉపయోగించుకొని. అతను 5 రూపాయలు కూడా 5 రూపాయలు కొంచెం ఇంచుమించులు వేసేసుకుని కూడా ఆయన పెద్ద వేడు. కియా కార్స్ అందులో జాబ్ వచ్చింది, ఇప్పటికీ 4 నెలల పంపుతారు. ఆ బిడ్డ స్వర్గంలో ప్రజాపదవి పొందటానికి వచ్చేస్తాడు, ప్రజల్లోకి వచ్చేస్తాడు. ఏం చేశాడు బాబా? జ్ఞానం పెద్దగా వినలేదు, ఆహార విహార నియమాలు పాటించలేదు. తన తినేది దాచుకుని బాబాకి వేసుకున్నాడు, స్వర్గం వచ్చేస్తారు. ఈరోజు ఎందుకు చెప్తున్నారంటే నీ కళ్ళ ముందు తుఫాన్ వస్తుందని తెలిసిపోద్ది. అక్కడ వాణిలో చెప్పారు భూకంపం వస్తుందని తెలిసిపోద్ది, సునామీ వస్తుందని కూడా తెలిసిపోద్ది. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే నా పిల్లోడు ఎక్కడున్నాడు ఏమయ్యాడు అనేది సంకల్పం వచ్చిందంటే ఇంక నీకుండే అలజడి అంతా ఇంత కాదు. అదే ఇప్పుడు నుండి అతన్ని సహయోగం చేయించే ప్రపంచంలో ఎవ్వరు, ఈ సంస్థలో ఎవ్వరు కూడా నీ కొడుకును కానీ కూతుర్ని కానీ కోడళ్ళు కానీ అల్లుడు కానీ అందులో ఒక డిబ్బి పెట్టుకుని 1 రూపాయి ఇవ్వమని ప్రపంచంలో ఎవ్వరు చెప్పుంటారు? అర్థమైందా? కాబట్టి మీరు చెప్పుకోండి ఇలాగని ఏమనంటే ఆ కనీసం డిబ్బిలో 1 రూపాయని వేసుకోమని చెప్పండి. లేకపోతే అతను పడే ఆవేదన, ఆ పరుగులు, ఆ అరుపులు నీకు యోగం కుదరదు. యోగం కుదరదు నువ్వు. ఎప్పుడైతే ఇప్పుడు అలా చెప్పావో ఆ పిల్లోడు కూడా ఎంతో కొంత నీ పక్కన కూర్చుంటాడు, అటు ఇటు తిరగడు, అలజడి చేయడు, అరుపులు అరవడు. మీ ఇద్దరు కూడా శరీరం వదిలేస్తారు, సింపుల్గా వదిలేస్తారు. కాబట్టి ఒక్కసారి మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారో నాకు తెలియదు కానీ మీ సెంటర్లో కానీ మధువన్లో బట్టీలు పెట్టినప్పుడు కానీ మీకు ఎవరో కూడా చెప్పలేదు. ఈవెన్ బాబా కూడా సమయం వచ్చాక ఇద్దామని ఆయన కూడా స్ట్రెస్ ఇవ్వలేదు. అక్కడ ఇచ్చాడు అక్కడక్కడ. ఇప్పుడు నా చేత చెప్పింటున్నారు బాబా, మీ కళ్ళ ముందే మీ కుటుంబ సభ్యులు పిచ్చోళ్ళగా అటు ఇటు పరిగెడతారు, రక్షింపబడరు, వరద వచ్చేస్తుంది, భూకంపాలు వస్తాయి, సునామీ వస్తుంది, అన్నీ నీకు తెలుస్తాయి. నిన్ను అక్కడ ఒక శక్తి ఇచ్చి ఛత్రసాయిలో ఉంచుతారు బాబా. ఆ సమయంలో నువ్వు సమయం ఉందనగా మీ కుటుంబానికి సునాయాసంగా స్వర్గం వచ్చే మార్గం చూపించకపోతే, నీ కుటుంబ సభ్యులు అలజడైపోయే సమయంలో నువ్వు ఇక్కడ ఏకాంతంగా కూర్చున్న ఆ అలజడి సీన్ చూసి నువ్వు కూడా అలజడైపోతావు. ఇది 100% కరెక్ట్.
చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి మీరు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని సమయాన్ని ధనాన్ని వ్యర్థం చేయకండి. ఆ సమయం భగవంతుడి స్మృతిలో ఆ ధనము భగవంతుడి సేవలో ఉపయోగించుకోండి. అర్థమైందా? ముందు ముందు చాలా భయంకరమైన పరిస్థితులు ఎందుకు వస్తాయంటే, మీరు కూర వండుకున్నారు అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒకటి రెండు రోజులు బాగుంటుంది, తర్వాత అది పాడైపోద్ది. ఎక్స్పైర్ డేట్ ఉంటుంది దానికి కూడా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. అలాగే ఈ పాత ప్రపంచాన్ని పడగొట్టే డేటు చాలా తక్కువ సమయంలో ఉంది. ఎవరు పడగొడతారో తెలుసా? ఒక దేశం ఇంకొక దేశం మీద బాంబింగ్ చేసి వినాశకాలే విపరీత బుద్ధి పుట్టి వాళ్ళకు వాళ్ళ చేతులారా వాళ్ళు నాశనం చేసేసుకుంటారు. బాబా చేరు మీకు ఏ సెంటర్లోనే ఇటువంటి విషయాలు నేర్పరు. నీ కళ్ళ ముందు నీ కొడుకు రక్త సంబంధికులు పిచ్చివాళ్ళలాగా ఆ పరిస్థితుల్లో అటు ఇటు అటు ఇటు పరిగెడుతుంటే అరుస్తుంటే నీకు ఇంకా వేగం ఏం కుదురుతుంది? ఏం కుదరదు. కాబట్టి శివబాబా చెప్తున్నాడు ఏంటంటే, అప్పుడే పుట్టిన బిడ్డకైనా, యుక్త వయసు వచ్చి వివాహం స్టేజ్కి వచ్చే బిడ్డకైనా, బాబా చెప్తున్నారు ఇప్పుడు, ఆ పుట్టిన బిడ్డకి అంటే మాటలు రావు, జ్ఞానం చెప్తే వినడు. శివబాబా ఎంబలమ్మని చూపించి ఒక రూపాయి అతని చేతితో పట్టుకోమని ఆ డిబ్బులో రూపాయి ఇచ్చండి, సూపర్. ఆ బిడ్డ భగవంతుడు జ్యోతి స్వరూపం చూపించావు కాబట్టి అది సాక్షాత్కారం అవి నవ్వుతూ శరీరం వదిలేస్తాడు. అర్థమైందా? ఈరోజు చేయించే మనసా సేవ ఒకటి చేయాలనుకున్నది మార్చేసాడు బాబా. అప్పుడే మీకు మనవడు పుట్టాడు, మీరు బట్టీకి రావటం అయినా మానేస్తారు, కానీ ఆ మనవుడిని ఆడించడం మాత్రం మానరు. మీరు బట్టి మానేస్తారు. ఆ అటాచ్మెంట్ ఏమైపోద్దంటే అంతిమలో మిమ్మల్ని మోసం చేసేస్తారు. ఇంకెక్కడికి వెళ్ళకండి, తీర్థయాత్రలు కూడా వెళ్ళకండి, డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా పోగు చేసుకోండి. ఇప్పుడు మీ డబ్బులు కూడా వ్యర్థంలోకి వెళ్ళిపోయేటువంటి సాంగత్య దోషంలో బ్రాహ్మణ పరివారం మిమ్మల్ని చుట్టుముట్టేస్తారు. కాబట్టి మనవడు పుట్టాడు, పురుడు వెళ్ళిపోయింది, ఆ రోజు ఏం చేయాలి? మీరు భగవంతుడి జ్యోతి స్వరూపాన్ని చూపించండి. పూర్వజన్మలో బాబా బిడ్డ అయితే నవ్వుతూ ఆ యమలం చూస్తూ ఉంటాడు. బాబా పిల్లలు కొంతమంది ఎందుకు పిల్లలు చేసేసుకుంటున్నారో తెలుసా? తప్పు చేస్తున్నారు, అప్పటి వరకు బాబా బిడ్డగా ఉండి సెంట్రక్క ఏదో అన్నారు, ఎవరో ఏదో అన్నారని కోపగించి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, బాబాను వదిలించిన వాళ్ళు కూడా ఉన్నారు. బాబాకు విడాకులు ఇస్తే మనకు నష్టం, కానీ ఆయనకేం నష్టం కాదు. ఆ బిడ్డకి చేతిలో అక్షరాభ్యాసం చేసినప్పుడు పెన్సిల్తో పలక మీద రాయిన తర ఆ అనే అక్షరం,
అలాగే ఆ బిడ్డకి ఆ రూపాయి కాయిన్ ఇచ్చి ఆ డిబ్బీలు వేయించండి. మొన్న ఎవరో పుట్టిన మనవన్ని తీసుకొచ్చి తులాభారం వేసుకున్నారు. ఎవరు ఆలోచనలు వాళ్ళే. ఆ బిడ్డ ఈరోజు మీకు బాబా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లాగా ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. నువ్వు ఆ పుట్టిన బిడ్డకి దైవంతో సమానం. పుట్టిన బిడ్డ ఆ యమలం చూపితే ఆ చూసినప్పుడు ఆత్మలో రికార్డ్ అయిపోద్ది. అంతిమలో బాబా ప్రత్యక్షమవుతాడు ఆ బిడ్డకి. ఆ బిడ్డ నవ్వుతూ చర్యను వదిలేస్తుంది. బాబా చెప్పారు దోమల గుంపులాగా నా ఇంటి వచ్చేస్తారు లాస్ట్ నేను. నువ్వు ఆ విధమైన సహయోగం నీ కుటుంబ సభ్యుల చేత కనీసం ధనం కూడా సహయోగం చేయించకపోతే ఏమవుతుంది తెలిసిన? వాళ్ళ అలజడి పాలుండవు ఆ బిడ్డకి. పాలు షాపులు క్లోజ్ అయిపోతాయి. ఈ సృష్టిలో ఏదైతే నీకు ఇచ్చాడో అది ఉండదు. అప్పుడు నీ మనవడు ఏడ్చేస్తుంటే, నువ్వు అక్కడ యోగం చేస్తుంటే, నీకు ముందు ఆ బిడ్డని బాబాకు దగ్గర చేర్చలేదు కాబట్టి ఆ పాపమును నిన్ను లాగి నీ పుణ్యాన్ని ఎదరగలకుండా నొక్కేస్తుంది. అంతిమ పరీక్ష ఎలా ఉంటుందంటే 5 తత్వాలు ఒకేసారి విజృంభిస్తాయి. 5 వికారాలు కూడా ఒకేసారి విజృంభిస్తాయి. రక్త సంబంధికుల యొక్క అటాచ్మెంట్ కూడా చాలా భయంకరంగా విజృంభిస్తుంది. ప్రకృతి యొక్క 5 తత్వాలు విజృంభణ కూడా భయంకరంగా ఉంటుంది. అప్పుడు నువ్వు సక్సెస్ అవ్వలేవు. కాబట్టి నీ రక్త సంబంధికుల్ని ముందు భగవంతుడికి సహయోగం చేయించు. రోజులు తరిగిపోతున్నాయి. సంగమయుగం రోజులు తరిగిపోతున్నాయి. భగవంతుడు రోజుకి ఎన్నో కేసులు, వీళ్ళు ఎలా ఉన్నారో, వీళ్ళ పరిస్థితి ఏంటని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. రోజురోజుకి ప్రపంచం తమో గుణం అయిపోతుంది. కాబట్టి ఈరోజు బాబా మీకు ఇచ్చిన ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, నీ రక్త సంబంధికుల్ని నువ్వు ముందు బాబాకి ఏదో ఒక విధంగా బలిహారం చేయించుకు. సేవ పూర్తి వస్తుందా? మనసా సేవ? ఇంకంతకంటే మీకేం కావాలి? మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారో నాకు తెలియదు. నేను 33 సంవత్సరాలు ఉన్నాను. కానీ ఈరోజు బాబా నిన్ను జ్ఞాపకం చేశాడు. చిన్న పిల్లలాగా అయితే యుక్త వయసు వచ్చే వరకు ఆ కొడుకు అవగేర వాళ్ళకి ఏదో ఒక రూపంలో సహయోగం చేయించు అని చెప్పారు బాబా. మీరు మీకు ఎక్కడైనా చెప్పారేమో మనస్ఫూర్తిగా ఆలోచించండి. మీకు మీ కుటుంబ సభ్యుల్ని బాబా పిల్లలుగా చేయమని ఎక్కడైనా చెప్పారేమో చూడండి. మీ ఇంట్లో డిబ్బి పెట్టుకోమని ఎవరైనా చెప్పారేమో చూడండి. బంధువులకి ఈ పుస్తకాలు పంచిపెట్టాలని ఎవరైనా చెప్పారేమో చూడండి. మీకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, దాసదాసీలకి ప్రజలకి
సత్యత యుగంలో సత్యత్రేత యుగంలో దాసదాసులకి ప్రజలకి ఇక్కడ రాజ్య భాగ్యాన్ని ప్రసాదించాడు ఆయన. బ్రహ్మబాబా బికారే వేరు, మిగిలిన వాళ్ళు ఇక్కడ రాజా వేరు. వాళ్ళకి ఇక్కడ రాజ్యరకాన్ని భగవంతుడు ప్రసాదించాడు. అంచేత వాళ్ళెవరో కూడా నీ కుటుంబాన్ని ఇలా చేసుకోమని చెప్పరు. అవసరమైతే ఆ ధనం పట్టుకొచ్చి సెంటర్కి అని చెప్తారు. సెంటర్కి వచ్చి తప్పలేదు. వాళ్ళెవ్వరూ కూడా 75% ఖర్చు చేయరు. చేస్తారా? చేయరు. ఏం చేత? వాళ్ళు చేస్తే దాసీలు కాదు, విశ్వమహారాజులు అయిపోతారు వాళ్ళు అక్కడ. దాసీ పాత్ర ఉంది కాబట్టి ఇక్కడ కూడా దాసుకునే ప్లానింగ్లోనే ఉంటారు తప్ప దాత ఎవరు వాళ్ళు. అటువంటి వారి సాంగత్యంలోకి మీరు వెళ్ళినా, అటువంటి వారి మాటలు మీరు విన్నా చాలా చాలా నష్టపోతారు. మిమ్మల్ని నష్టపోగొట్టేది బ్రాహ్మణ పరివారం, బయట వాళ్ళు ఎవరు పోగొట్టరు మిమ్మల్ని. ఒకవేళ బయట వాళ్ళు పోగొట్టాలన్నా కూడా మీరు వినరు, కానీ బ్రాహ్మణ పరివారం మాటలు వింటారు మీరు. వాళ్ళు ఎందుకు చెప్పరు, ఎందుకు చేయరు అంటే ఇక్కడ రాజ్యరకం వచ్చింది వాళ్ళకి. రాజ్యరకంలో నిన్ను పాలన చేస్తారు. ప్రేమ ఎవరు, స్నేహం ఎవరు, నిన్ను ఉన్నత చేయరు. నీదంతా వాళ్ళ సుఖం కోసం అర్పణ చేయమని అడుగుతారు. లోపల ఆ విధంగా అడుగుతారు, బయట నువ్వు రక్షణాస్థలం అవుతుందంటారు. ఎంత చెప్పారు కదా, సత్య సంకల్పము, సత్య మాట, సత్య కర్మ, ఈ మూడు ప్రతి ఒక్కరూ చేసేలాగా భగవంతుడు కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడు తేడా వచ్చిందనుకోండి వదిలేస్తాడు. అర్థమైందా? ధనాన్ని కూడా ఎవరైనా బాబా సెంటర్ కడతాను అంటే పల్లెటూరులో కడుతుంటారు. ఎవరైనా స్థలం ఇస్తే ఒక రేకు షెడ్ వేసుకోండి, బాబా చెప్పారు. ఎవరైనా స్థలం బాబాకి ఇస్తే మీకు గోడలు కట్టుకోవటానికి అది డబ్బు లేకపోతే పందిరి వేసుకుని వాణి చదువుకోండి అని చెప్పారు. పందిరేసుకుని నిజంగా మీరు వాణి చదువుకుంటే మీకు బంగారు మహల్స్ బాబా ఇచ్చేస్తారు. అక్కడ ఆశతో కనుక ఇంకా చేస్తే మీరు చాలా నష్టపోతారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే కట్టకూడదు మనం. ఎందుకు కట్టకూడదంటే కనీసం ఈరోజు ఏది చేయాలన్నా మినిమం 5 లక్షల నుంచి 10 లక్షలు తక్కువ అవ్వదు స్థలం కాక. అలాగే ఎవరైనా ఒక ఇల్లు అద్దె తీసుకున్నారనుకోండి, లేకపోతే గురి దగ్గర చెప్పుకున్నారనుకోండి, పవనం అయిపోతారు. దాసి భవిష్యత్తులో దాసి అవే ఆత్మ. ఇక్కడ బాబా ఎన్ని వాక్యాలు చెప్పినా, సాక్షాత్కారం చేసినా, మనసిప్పి చెప్పినా
దాచుకుంటూనే ఉంటుంది. ఆ దాచుకునే సంస్కారం ఉదాసీనత యొక్క సంస్కారము మిమ్మల్ని కూడా పాడు చేస్తుంది. మీరు జాలిపడిచ్చే ధనం కూడా మీ చేతులారా మీరు సౌభాగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా అవుతారు. ఎందుకంటే భక్తి మార్గంలో చెప్తాడు, కుంటోడికి గుడ్డోడికి దానం చేయి, శరీరం ఆరోగ్యంగా ఉన్నవాడికి దానం చేయకూడదు చేయకూడదు అని క్లియర్గా చెప్తారు అక్కడ. నువ్వు దానం చేసి వాళ్ళని ప్రోత్సహించకూడదు, అర్థమైందా? సరిపోతుందా? అప్పుడే పుట్టిన నీ మనవడైనా మనవరాలకైనా కాళ్ళ మీద పడుకోబెట్టి చక్కటి పాటలు పాడుతూ నీళ్ళు వేస్తావే, నీళ్ళు దానం చేయించావే, అతన్ని శరీరం శుభ్రం చేయటం కూడా అసహించుకోకుండా ఒక హ్యాబిట్గా చేస్తావే, ఆ అటాచ్మెంట్ నీకు బాబా తెలుసుకోకముందు ఉండాలి అది. లేకపోతే నువ్వు నీకు ముద్దొచ్చేలాగా వయసు మనకి ముసలి వాళ్ళకి వయసు పెరిగి కొద్దీ ఆ మనవలు అటు ఇటు తిరుగుతూ చక్కగా ఆడుకుంటే ఆ ముసలివాడికి తాతలకి వాళ్ళకి ఏమవుతుందంటే ఆనందం అనుభవం అవుతుంది. అటువంటి డ్రామాను సృష్టించాడు ఆయన. కానీ ఇప్పుడు ఆ డ్రామాలో ఆ పాత్ర అభినయించకూడదు. అభినయిస్తే లాస్ట్ని నీకు లాగేస్తుంది అటు. ఇక్కడ యోగం కుదరదు, అక్కడ అతన్ని రక్షించలేవు, ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోతారు. ఎవరైనా మునిగిపోతున్నప్పుడు రక్షించాలని వెళితే నీకు ఈత కొద్దిగా వస్తే రక్షించాలని ట్రై చేస్తే రక్షించలేని పరిస్థితిలో నువ్వు కూడా మునిగిపోతావు. అదేవిధంగా ఆ చంటి పిల్లలు చేతిలో ఒక రూపాయి పెట్టి మినిమం రూపాయి కదా, మరి ఇప్పుడు ఆ ఇమ్మలం చూపించి అతని చేతను వేయించేవంటే అంతిమ సమయంలో నీకు కూడా అవసరమైతే ఆ ఆత్మ ద్వారా కూడా నీకు శక్తిని ఇచ్చే డ్రామాను కూడా ఉంటుంది. అర్థమైందా? లేకపోతే ఏ సంబంధం లాగేస్తుంది నీకు? అమ్మ శరీరం వదిలినప్పుడు నిజంగా మాకు అస్సలు లాగలేదు. ఎందుకు లాగలేదంటే కుటుంబం వాళ్ళందరూ సమర్పణ అవటం గొప్ప విషయమే. ఎవరి కార్యం వాళ్ళు చేసుకుంటాం, మాకేమీ దుఃఖం అనేది. ఇక్కడ పార్థవ శరీరం ఉండేది, సాయంత్రం 8:30 యోగ బట్టి అయిపోయింది. 18వ తారీఖు జూన్ 18వ తారీఖు 18వ సంవత్సరం నేను వెళ్ళా అక్కడ కూర్చున్నాను, నలుగురం కూర్చున్నాం బెడ్ దగ్గర. ఆ శ్వాస తీసుకోవటంలో నాకు అర్థమైపోయింది శరీరం వదిలేశారు ఆవిడ. ఏమీ విధమైనటువంటి బాధ అనిపించలేదు. కొంతమంది అన్నారు తెల్లవాళ్ళు పార్థ శరీరం దగ్గర ఉండాలి అన్నారు. ఏముంటాం ఇంకా, బొమ్మ అయిపోయింది, అమ్మ బొమ్మ అయిపోయింది అక్కడ. శుభ్రంగా అందులో ఏసీ ఉండేది, వెళ్ళి పడుకున్నాను. ఎవరేమనుకుంటే మనకెందుకని, అమ్మ బొమ్మ అయిపోయింది. ఎవరైనా మునీశ్వరుడు ఒక వ్యక్తిని చెప్పింటే బొమ్మ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం మనం? ఏమి చేయలేం. పొద్దున్న లేసాం,
చాలా జనం వచ్చారు. ఆ సెంట్రాక్కే కూడా వచ్చారు, బంధువులు వచ్చారు. ఒక పక్క బంధువులు ఎట్ట మొదలెట్టారు, ఒక పక్క బాబా పిల్లలు వచ్చారు. ఒక అన్నయ్య వచ్చాడు పత్తేపురం నుంచి, అక్కడ మనమే సెన్ కోర్స్ చెప్పాం, కానీ బ్రహ్మకుమార్స్ అని నడిపించుకున్నారు. ఆ అన్నయ్య మోటార్ సైకిల్ ఎక్కి ఇక్కడికి వచ్చి అమ్మ పార్థివ శరీరం చూడాలనుకున్నప్పుడు బాబా చెప్పారంట, ఆదినారాయణ బిడ్డకి చెప్పు, వచ్చే జన్మలో ఆవిడ మళ్ళీ భార్యకి జన్మ తీసుకుంటుంది అని చెప్పన్నారంట. ఆయన వచ్చి నన్ను పక్కకేసి, ఎలా ఉందంటే సీను 300 నుంచి 350 మంది, ఆవిడ చుట్టాలు మా చుట్టాలు బాబా పిల్లలు అందరూ గుమిగూడిపోయి ఉన్నారు ఇక్కడ. అంత సమయంలో పక్కకేసి, అన్నయ్య నేను మర్చిపోతాను, వచ్చే జన్మలో నీకు ఆవిడ భార్య ఇప్పుడుతుందని చెప్పమన్నారు అని. ఇప్పుడు అవసరం అన్నయ్య అటువంటిది అన్నాను. సారీ అన్నయ్య నీకు బాధ కలిగింతే, కానీ బాబా చెప్పిన పాయింట్ నేను చెప్పాను అన్నాడు. బాబా ఏమన్నాడు నాకు కూడానే, పుట్టింటికి తీసుకెళ్ళానయ్య, పుట్టింటికి తీసుకెళ్ళకపోతే ఈ యజ్ఞం నడవదు. ఎందుకు చెప్పించాడు అక్కడ? ఏదైనా చిన్న సూక్ష్మ సంకల్పం ఉంటుందేమో అనే భావంతో చెప్పించాడు. అయినా పోన్లే బాబా చెప్పించారు. అప్పటికే కొంత ఫ్రీ అయిపోయింది, మన సెలమటి ఫ్రీ అయిపోయింది. అలాగని చెప్పి ఇంకా వచ్చే జన్మలో భార్య అవుతుందని కూడా ఇంటాక్సికేషన్, ఎక్స్ట్రా పవర్ ఏమి రాలేదు నాకు, నాకు పెద్ద అనిపించలేదు. బాబా చెప్పించారు వచ్చే జన్మలో ఆయనకి ఆయన పని ఏంటి, ఆయన చేత ఏంటి చెప్పించారు? ఏం బాధపడకు, ఈ జన్మలో అంతా మీరు పవిత్రంగా ఉండి నాకు సహాయం చేశారు కదా, వచ్చే జన్మలో నేను ఇస్తాను అంటే. అలాగని చెప్పి నేను సంతోషపడలేదు, బాబా చెప్పించారులే. ఆ టైంలో ఛత్రసాయ భగవంతుడు, ఛత్రసాయ మనకు ఉంది కాబట్టి శివబాబా అనుకోండి అమ్మా అందరూ కూడా. కాబట్టి బాబా ఆ రోజు అతను కిక్కిర్చిపోయి జనం ఉన్నారు, మా వదిన గారు అమ్మాయి, ఒక అమ్మాయి చిన్నమ్మ అంటే చాలా ఇష్టం, అక్కడి నుంచి ఏడుతో వచ్చి ఉండిపోయింది, ఇంకో అమ్మాయి ఇంకా పంపించకండి శ్మశానానికి అని ఇలాగ రకరకాల విభిన్న భిన్నమంటిలో తీసుకొచ్చారు. అటువంటి సమయంలో ఆయన పక్కకేసి భాష్యం చెప్పాడు, మర్చిపోతానని. అంటే బాబా చెప్పించారన్నమాట, నేను తీసుకెళ్ళిపోయి నేను బాధపడకు.
అంటే నాకుండేది మేము ఐదురం తప్పకుండా మధువనంలో లాస్ట్ అంతిమ ట్రైన్లో తీసుకెళ్తాడు అక్కడ శరీరం వదిలేస్తాం అనుకున్నాం. అది సూక్ష్మంగా ఉంది కాబట్టి బాబాయ్ ఏం చేశారంటే అప్పుడు అప్పుడు ఉపయోగం ఏమి లేదు, ఇప్పుడు అక్కడ ఆవిడ ఉండకపోతే ఆ ఇల్లు కూడా అమ్మటానికి మనం కుదరదు. ఆవిడ అక్కడ కొడుకు కాబట్టి అక్కడికి వెళ్ళే ఆ టైంలో మాట్లాడింది కాదు. అలా చాలా రహస్యాలు ఉంటాయి, ఆ రహస్యాల్లో ఎంతో కళ్యాణం ఇమిడి ఉంటుంది, మనకు తెలియదు అది. కానీ నాకేమనిపించలేదు, అవినా అవ్వకపోయినా ఏమైనా ముందే మాకు ఒక ఛత్రసా ఇచ్చేశారు బాబా. కొంతమంది అన్నారు కూడా ఆ రాత్రి ఉండొచ్చు కదా, వెళ్ళి పడుకున్నాడు ఆయన, ఎన్నో రకరకాలుగా మాట్లాడారు, అస్సలు ఏమీ దేవలేదు. నాలిక్కి లేని నరం లేని నాలిక్కి ఎన్నో మాట్లాడతారు, బాబా పిల్లలు కూడా మాట్లాడతారు. అమలాపురం నుంచి ఒక సిద్ధాంతం వచ్చి ఏడుస్తుంటే ఇంకో జ్ఞాని ఆత్మ ఎందుకు ఏడుస్తామన్నారు, ఎందుకు ఏడుస్తున్నామన్నారు. అతను చెప్పాడు, చంద్రమణి హరిశ్చంద్రుడి వెనకాల రాజ్యంలో పాలించే వాళ్ళు శ్మశాన వాటికలో ఉన్నారు వీళ్ళిద్దరూ. హరిశ్చంద్రుడు శ్మశానానికి కాపురగా వెళ్తున్నప్పుడు చంద్రమణి ఆవిడ చంద్రమతి ఉంటే పేరు ఉంటుంది కదా, ఆవిడ వెంట వెళ్ళిపోయింది అంటే ఆది అంటే ఆవిడ వెంట ఈ లక్ష్మక్కయ్య తాడేపల్లి గుడి వెళ్తున్నారంటే అక్కడ ఎలాగుందో, ఆ ఇల్లు ఎలాగుందో, అసలు కిచెన్ ఎలాగుందో, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయో కూడా చూడకుండా వెళ్ళిపోయింది ఆవిడ. నాకు ఆ సీన్ జ్ఞాపకం వచ్చింది, ఆవిడ ఒక మినిస్టర్ కుటుంబంలో పుట్టింది, ఈయన చాలా రాయల్ కుటుంబంలో ఉన్నారు, ఇద్దరు కూడా అంతిమ జన్మలో చాలా రాయల్గా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎక్కడో తాడేపల్లిగూడెంలో అద్దె కొంపలోకి వెళ్ళిపోయి అక్కడ పాత్ర అభినయిస్తున్నారని ఏడుస్తున్నాను అయ్యా, నీకు అటువంటి ఆలోచన లేదు కాబట్టి నీకు ఏడుపు రావట్లేదు అన్నాడు. ఏం నువ్వు సామాన్యంగా చూసావాన్ని, హరిశ్చంద్రుడి వెనకాల భార్య శ్మశానంలో కాపరికి వెళ్ళినప్పుడు మీతోటి నేను ఉంటానని వెళ్ళింది ఆవిడ, అటువంటి ఆత్మ అన్నయ్య కూడా వెళ్ళినప్పుడు ఆ సీన్ జ్ఞాపకం వచ్చి ఏడుతున్నాను, నీకు ఏడుపు రావట్లేదంటే నీకు అసలు ఏమి లేదు, సామాన్యం అంతే. నువ్వు పెద్ద అతీతం అయిపోయావు అనుకుంటున్నావేమో, నథింగ్, అతీతం ఏమి అవ్వలేదు. నువ్వు నిజంగా అతీతం అయితే నన్ను అలా కామెంట్ చేయమన్నాడు. ఎంత వండర్ఫుల్ డ్రామా అంటే, అర్థమైందా? అనుభవం చేసుకోండి బాబా, అంత గిఫ్ట్ ప్రసాదించాడు బాబా. ఎందుకు చెప్పారు, మీకు చిన్నపిల్లలున్నా, భర్త ఉన్నా, భార్య ఉన్నా, కొడుకు కోడలున్నా, ఇప్పుడు వాళ్ళకి బుక్కులు ఇప్పించారు బాబా. ఎందుకు ఇప్పించారు, వాళ్ళు పావన అవుతే చాలంతే, ఒక జాకెట్ పీస్ పెడితే 60 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మీ బంధువులు వచ్చినప్పుడు జాకెట్ గుడ్డలు అవి పెట్టకనే చిరిగిపోతాయి, కొన్నాళ్ళకి కుట్టించుకోవడం కూడా వాళ్ళకి డబ్బులు వేస్ట్. వాళ్ళకి జాకెట్లు ఉంటాయి, వాళ్ళకి చీరలు ఉంటాయి, ఆ టైప్ వెళ్ళకండి. ఈ పుస్తకాలు ఇవ్వండి, వాళ్ళ జీవితం చిగురించేస్తుంది. వాళ్ళ భగవంతుడు వాళ్ళ ఇంట్లో అడుగు పెడతాడు, వాళ్ళ ఇంట్లో భగవంతుడి తెచ్చావు నువ్వు, అర్థమైందా? కాబట్టి మీరు కుటుంబ సభ్యులందరినీ మీ ఇంట్లో సెంటర్ పెట్టుకుని, డిబ్బీ పెట్టుకుని సహయోగం చేసుకోండి బాబా. ఇంకోటి ఏంటంటే, సైంటిస్టులు చాలా గొప్ప ఆవిష్కరణ చేశారు, ఆ సైంటిస్టులకి ఇచ్చి తెలివి కూడా భగవంతుడిదే. భగవంతుడి తెలివి వీళ్ళందరికీ ఇస్తాడు, నార పోసినాడు నీరు పోస్తాడంటే అదే. వాళ్ళు ఎన్నో కనిపెట్టారు, సెల్ ఫోన్స్, యూట్యూబ్, తర్వాత లైవ్, అవన్నీ అవన్నీ బయట వాళ్ళకేమో ఆనందం ఇస్తుంది స్వర్గంలాగా, మనకేమో జ్ఞానం ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. వాళ్ళందరూ కూడా, ఆ కనిపెట్టిన వాళ్ళందరూ కూడా బాబా శివ పరమాత్మ పిల్లలు అవ్వాలి అని సంకల్పం చేయండి. ఇవాళ మనసా సేవ అది, కానీ దీన్ని ఇన్పుట్ చేశాడు బాబా పిల్లల గురించి.
వాళ్ళు ఎంత కష్టపడి కనిపెట్టారు. సెల్ ఫోన్లు ఎన్ని ఉన్నాయండి? ఒకటిలో అన్నీ ఉన్నాయి, వీడియో ఉంది, రేడియో ఉంది, ఎఫ్ఎం రేడియో, కెమెరా ఉంది, మాటలు మాట్లాడుకునేది ఉంది, ఇక్కడి నుంచి మెసేజ్లు పంపేటువంటి సిస్టమ్ ఉంది. ఒక్కటిలోనే అన్నీ ఉన్నాయి. టార్చ్ లైట్ ఉంది, క్యాలిక్యులేటర్ ఉంది. అంచేత ఆ ఒక్కడిలోనే, ఆ జ్యోతి స్వరూపుడు పరమాత్మ శివుడు ఒక్కడిలోనే అన్నీ ఉన్నాయి. అందరికీ ఇచ్చేది కూడా ఆయనే. కాబట్టి ఆయన గురించి మనం ఒకటి ఇచ్చామంటే తప్పకుండా వాళ్ళు సరుకు వచ్చేస్తారు, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అంతే, ఎలాగ చెప్పారంటే బాబా ఓటేసేటప్పుడు పలానా వాళ్ళకి వేయాలని నిర్ణయించుకుని ఓటేసాడు అనుకోండి, ఆ వేసిన అతను నెగ్గినప్పుడు ఇతనికి ఏమనిపించదంటే నేను నెగ్గించాను కాబట్టి నాకు ఏదైనా ఉపకారం కావాలన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళొచ్చని స్వతంత్రం వచ్చేస్తుంది అక్కడ. అర్థమైందా పాయింట్? ఇతను అక్కడికి వెళ్ళలేదు, పార్లమెంట్లోకి వెళ్ళలేదు, అసెంబ్లీకి వెళ్ళలేదు, మంచి మనసుతో ఓటేసాడు. ఆయన కూడా తెలిసిపోద్ది వీళ్ళు ఓటేస్తారని. అప్పుడు ఆయనకి ఏదైనా కార్యం కావాలన్నప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు కార్యం జరిగిపోతుంది అది. అదేవిధంగా ప్రతి ఇల్లు శివాలయం చేసుకునేటువంటి విధిని మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు స్వర్గం వచ్చేస్తారు. ఓటేసినంత మాత్రాన ఆయన నెగ్గినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మాకు ఈ ఊరికి కొంచెం రోడ్డు వేయించండి అని అడగడానికి హక్కు ఉంటుంది. అలాగే మాకిక్కడ పంచాయతీలో వచ్చి మీకు స్టీల్ బిందెలు ఇస్తాం, లేకపోతే ఇంకోటి ఇస్తాం, మాకు ఓట్లు 18, 19 ఉన్నాయి ఇక్కడ, అప్పుడు ఉండి. అప్పుడు నేనేం సంకల్పం చేశానంటే ఏమొద్దు కానీ అక్కడ బస్ షెల్టర్ కట్టించండి అని చెప్పి. బట్టీలు వస్తుంటారు పాపం, వర్షం వస్తుంటుంది, వెళ్ళాలంటే అక్కడ ఆగుతారు బస్ షెల్టర్ కంటే. వెంటనే నెగ్గిన వెంటనే కట్టించేసాడు ఆయన. అది మనం మనకిస్తా అన్నదే ప్రపంచానికి కళ్యాణ అభిలో చూడాలి. అటువంటి సంస్కారం ఉండిపోయింది కాబట్టి మనకి, లేకపోతే ఏం చేస్తారంటే అవకాశం ఇచ్చారు మనకి 1500 ఎంత ఇస్తా అన్నారు, లేకపోతే స్టీల్ బిందులు ఏవో చెప్పారు, ఏవో చెప్పారు. నాకు వెంటనే ఏమనిపించిందంటే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ప్రజా ఉపయోగం ఏం జరగాలని చెప్పి సంకల్పం వచ్చిన వెంటనే బాబా అన్నారు ఆ డబ్బులు పెట్టి అక్కడ బస్ షెల్టర్ కట్టండి, ఇక్కడ 16-17 బట్టి జరుగుతుంది, వాళ్ళు వెళ్ళేటప్పుడు తడిసిపోకుండా అక్కడ ఆపుకుని వెళ్తారు అని బాబా ఇచ్చారు. అలాగే మనకేంటంటే ఆతలాత్మ కూడా భాగ్యం వచ్చేసింది కదా. మనం డబ్బు తీసుకోకపోవటం వల్ల వాళ్ళు ఏమంటారు, శివపరమాత్మ బిడ్డలంటే ఏళ్ళు, భగవంతుడి బిడ్డలంటే ఏళ్ళు. వాళ్ళు తీసుకోకుండా ఇతరులకు ఉపకారం చేయమనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేశారు అని చెప్పి చేసి వాళ్ళకి ఎంతో మనసు ఆనందం అవుతుంది. కాబట్టి చక్కగా మీ ఇల్లుని శివాలయం చేసుకోండి. ఆ క్యాలెండర్లు ఉన్నాయి, అందులో జ్యోతి స్వరూపం ఉంది, పట్టుకెళ్ళండి, చేసుకోండి. ఒక మంచి పాట పెట్టింటారు బాబా, ఆ దాంతో ఆ పాటను అనుభవం చేసుకోండి. చెప్పండి పాండురంగ మహత్యం ఆ పాట పెట్టమనండి. ఒక్క రూపాయి కూడా వ్యర్థం చేయకండి. మీరు మీ అల్పకాలిక ఆనందాన్ని ఇచ్చేటువంటి కూడా త్యాగం చేయండి. ఆ త్యాగంలో మీకు భాగ్యం లభించదు. భగవంతుడు మీకు ఒక దివ్యమైన అలౌకికమైన శక్తి ఇస్తారు. అర్థమైందా? భద్రాచలం బట్టిలో ఒక మాత ఇటుకల బట్టిలో పనిచేస్తారు. ఆవిడ
రోజు 250-300 ఇస్తారు. అప్పుడు ఆవిడ వెళ్ళిపోయి ఒక 5 రూపాయలు బాబాకి పెట్టుకుని వెళ్ళిపోయింది. 5 రూపాయలు 50 రూపాయలు అంత గుర్తులేదు నాకు. నాకు అనిపించింది, అమ్మ నీకు వెళ్ళేటప్పుడు డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయి బాబు, నా మనవరాలు ఉంది, మనవరాల కోసం చదివించడం కోసం నేను రోజు కష్టపడుతున్నాను, అందులో బాబాకి ఎంత వేసుకున్నాను అన్నాడు. అప్పుడు బాబా చెప్పారు ఎంత ఉంటే ఎంత వేసుకున్నారు, రేపు రెక్కాడకపోతే ఆవిడికి డొక్కాడదు, ఆవిడికి ఉన్నది వేసేసుకుంది. ఇక్కడ అదే లక్షాధికారులు ఉంటారు, వాళ్ళు 50,000 వేసారనుకో, నీకు నీకేమనిపించదు అంటే వాళ్ళని బస్ స్టాండ్ వరకు కారులో దింపాలనిపించదు, ఈవిని కూడా దింపు నువ్వు అన్నాడు. అది నేర్చుకో నువ్వు. నాకు ఉంటుంది అటువంటి బాబా ఆ రసం పోసాడు, ఇంకా స్పెషల్గా చెప్పాడు అక్కడ. ఆకర్షితం అయిపోకూడదు అలాగా. నీకు 50,000 ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళకి ఎంత ఉంటే ఎంత ఇచ్చారనో లెక్క కడతాను నేను, ఈవిడికి ఎంత ఉంటే ఎంత ఇచ్చిందో లెక్క కడతాను, ఎవరు సంపూర్ణంగా సమర్పణ వేరో లెక్కలు కడతాను నేను అన్నాడు. ఎంత గొప్ప లెక్కలు చూడండి. ఈవిడికి లేదు ఇంకా డబ్బులు, 50,000 ఇచ్చింది నాకు గుర్తులేదు. బస్సుకి డబ్బులు ఉన్నాయమ్మా అంటే ఉన్నాయి బాబు, నాకు రోజుకి ఇంత వస్తుంది, మనవరాలకి చదువుకి ఉపయోగించుకుంటూ బాబాకి వేసుకుంటున్నాను అని అంటే ఇంక రేపు లేదు ఆవిడికి, ఆవిడ ఉన్నది వేసేసుకుంది అక్కడ. ఇంకొకరు 50,000 ఇచ్చారనుకోండి మనకి, వాళ్ళకి చాలా ఉండి ఉంటుంది బ్యాంకులో, లక్షల మీద ఉంటుంది. ఆ పర్సంటేజ్ని చూసి ఏం చేస్తాడంటే అంత ఇచ్చారు, అంత లెక్కలు కడతాడు ఆయన. సామాన్యుడు ఏం కాదు, ఆగిలింతే పేగులు లెక్కెట్టే టైప్. యశోద తినేసేవన్నప్పుడు 100 ఆగిలించమంటే 14 లోకాలు కనపడితే, అలాగే బాబా చాలా లెక్కలు కడతాడు అతను. నాకు చెప్పాడు నువ్వు అలా ఎటువంటిదంటే అండి, జనం వచ్చేస్తున్నారు ఊరికని, రూములు లేవు అక్కడ, ఒక రూమ్లో టైట్ అయిపోయింది, రూము కిక్కిర్చిపోతుంది, 800 దాటి వచ్చేసారు, ఏం చేస్తా. అప్పుడు చెప్పారు బాబా అందరినీ సమానంగా చూడు, బీదవాడిని స్థూలంగా ఆర్థికంగా దెబ్బతిన్న బీదవాడిని ఒకేలాగా చూడు, కోటీశ్వరుని కూడా ఒకేలాగా చూడు. అది నేర్చుకుంటే నేను నీ హృదయంలో నేను ఉంటాను, నా హృదయంలో నువ్వు ఉంటావు అనే సంగతి వేరే సంగతి, నీ హృదయంలో నేను ఎప్పుడూ ఉంటానన్నారు బాబు. నీ హృదయంలో నేను ఉంటానన్నారు బాబు. భగవంతుని మన హృదయంలో పెట్టుకోవడానికి సింపుల్ పాయింట్ అన్నమాట, అంతే, వెరీ వెరీ సింపుల్. ఆ పాట అర్థం చెప్పేస్తాను. ఆ పాటలో ఏమని ఉంటుందంటే, పండురంగ మహాత్యం అనే చిత్రంలో పాట అది చాలా బాగా తీసుకొచ్చారు. అమ్మ నిన్ను ఒక్క అది ఎలా అంటే, నేను చేసిన పాపాలకి నువ్వు నాకు సహయోగం కూడా చేయొద్దు అని పశ్చాత్తాపడుతూ ఉంటుంది ఆ పాట. దైవం అంటే నడిచొచ్చే దైవం భగవంతుడు, మరి నిజం పరంధామ నుంచి మన దావసం వచ్చాడు కదా, నా పాపాలన్నీ కూడా ఎంతో పాపం చేశాను, నువ్వు తల్లివని తండ్రివని కూడా జ్ఞాపకం నాకు లేదు, ఎవరు చెప్పలేదు. ఆ పాట అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు మీరు ఆ నేర్పకపోతే మీరు యోగం చేసుకునేప్పుడు మీ ఊళ్ళో వచ్చి ఏడుస్తాడు కూడా, అంతటివంటి భయంకరమైన సీన్లు వస్తాయి. అంతిమ మహాభారత యుద్ధం అంటే అదే. కాబట్టి ఆ పాటలో నేను అన్నీ పోగొట్టేసుకున్నాను, ఆత్మజ్యోతిని చేతులారా ఆడిపేసుకున్నాను, ఆత్మజ్యోతిని చెప్తారు అక్కడ పాటలో, వాళ్ళకి జ్ఞానం లేదు అయినా ఆత్మజ్యోతిని చేతులారా ఆర్పేసుకున్నాను, నన్ను క్షమించొద్దు అంటారు. అప్పుడు సైలెంట్ అవుతుంది, తర్వాత పదం ఉంటుంది ఏమనంటే, నీకు నిజంగా ఆయుష్ లేదు, మళ్ళీ పుట్టడానికి గతులు లేవు నీకు, అంత తప్పు చేసేవు కరెక్టే, నా ఆయుష్ నీకు ఇస్తాను, ఇచ్చి నువ్వు మళ్ళీ పునర్జన్మ తీసుకో అని చెప్తారు అక్కడ. అందులో ఏ విధంగా అయితే మంగళసూత్రాలని ఆ ఎదురుకుండకున్న వాళ్ళని అందరికీ చేతికిచ్చి ఎలా చేయించారో, చేతికిచ్చి అక్షింతలేసి ఏమంటారు, ఎందుకంటే అందరు ఆశీస్సులు వాళ్ళకి 100 సంవత్సరాలు ఆయుష్ ఇస్తుంది ఆ పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి.
అప్పుడు చెప్తాడన్నమాట అందులో, నా ఆయుష్ తీసుకుని దీర్ఘాయుష్గా నువ్వు రా అని చెప్పి చెప్తారు. ఆ పాట వినండి, కళ్ళంపడి నీళ్ళు వచ్చేస్తాయి. అట్లా లీనమైపోవాలి మనం, లీనమైపోవాలి పాటలో. మీరు మనసా సేవ పెట్టుకుని రోజు ఓ పాట పెట్టుకుంటే ఇంక మీ ఇల్లు అంతిమంలో సాక్షాత్కారం చేస్తాడు బాబా. నా పైనే నాకెళ్తో ద్వేషంగా ఉందమ్, నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమోయాలని ఉన్నది. లాస్ట్ ఆ స్టేజ్ వస్తుంది, ప్రతి ఇంట్లో ఆ స్టేజ్ వస్తుంది. అమ్మ అని ఏళ్ళో, నాన్న అని ఏళ్ళు. ఇంక యోగం ఏం కుదురుతుంది? ఇప్పుడే కుదరట్లేదు మనకి, ఇంక అప్పుడు కుదురుతుంది. అంచేత ఆ బిడ్డనే బాబా అందరం వెళ్ళిపోతాం, అందరినీ తీసుకెళ్ళిపోతే ఎవరి నుంచి కాలుడికి కాలుడు మహాకాలుడు నువ్వు. ఈ బిడ్డ చేత ఒక రూపాయి ఎంచుతున్నాను ఆ డిబ్బీలో, నీ ఫోటో చూపించున్నాను, లాస్ట్నే మా ఇద్దరిని ఎలా తీసుకెళ్తావో అనే శ్రేష్ట సూక్ష్మ సంకల్పం ఉండాలి మీకు ఇక్కడ. అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని, నీ నెత్తుటి ముద్దయ నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని. బిడ్డ బతికి తల్లి పాలు చమురు అంటున్నాడు అక్కడ, కానీ మన ఆత్మకి పరమాత్మ జ్ఞానం చమురదు. జులాయిని కన్న పేగుముడిని చంపి వేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. నాన్న నీ గుండె పైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలి చూకాన్నే చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవుని గది అందునని. ఆయన్ని భగవంతుణ్ణి నాన్నగా ఆ టైంలో అనుభవం చేసుకుని తల్లిగా అనుభవం చేసుకుంటే ఆదిదేవుడికి అంతదంటే శివబాబాకి అందిస్తుంది. అక్కడ శివబాబాని అలా తలుసుకుంటే కన్నపన్న భగవంతుడిని కనిపించినట్టు మనం తలుసుకున్నప్పుడు ఎంత బాగుందో పాను చూడండి. నడిచొచ్చే దైవం, ఆ దైవాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆదిదేవుడికి అందుతుంది అంటే
మీ పిల్లలకి చెప్పండి ఆది దేవుడా నేను వచ్చాడమ్మా, నువ్వు టీవీ చూసుకో, సినిమాకెళ్ళు, శిఖర్లకెళ్ళు, ఒక్క రూపాయి అక్కడ వేసుకో, ఒక్క వాణి ఒక్క పాయింట్ చెప్తాను విని వెళ్ళిపో. అలా ట్రీట్మెంట్ మీరు అలా చేశారనుకోండి మీ ఇల్లు లాస్ట్నే ఎలా ఉంటుందంటే ఎంతో స్మృతి స్వరూప స్థితిలో శరీరం వదిలేస్తారు మీరు అందరూ. బ్రహ్మకు బ్రహ్మకు మధ్యన నానే ఒక నిచ్చెనని తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్న, నాన్నంటే నడిచే దేవాలయమని మరచి తిని ఆత్మజ్యోతి చేతుల వాటి వేసుకుంటుని. భగవంతుడు వచ్చాడని నాకు తెలీదు, అక్కడి నుంచి పరంధాం నుంచి వచ్చాడా, నా చేతులారా మీరెంత చెప్పినా నేను వెనుకున్న నా ఆత్మజ్యోతిని నా చేతులతోటి నేను అర్పేసుకున్నాను. ఎంత పవర్ఫుల్గా భక్తులు రాశారు జ్ఞానాన్ని, ఎంత గ్రేట్గా ఉంటామండి. నన్ను కరుణించొద్దు నిను ఇచ్చిన కన్నయ్యే. అప్పుడు క్షమించి రా, పశ్చాత్తాపంలో క్షమించి. ఏమంటారంటే నీకు ఇంక మరి ఆయుష్ లేదు, పుట్టడానికి నీకు గతులు లేవు, నన్ను తలుసుకోకుండా నా భూమి మీద పుట్టడానికి ఆయుష్ రూల్ పెక్కారు లేదు. మీ కడుపును పుడితే మీ ఆస్తిగా ఆ కొడుక్కి కూతురికి అక్కొస్తుంది, ఎవరు ఇంట్లో పుడితే మీకు ఎలాగ అక్కొస్తుంది. అలాగే ఎంత బాగా చెప్తాడంటే ఇక్కడ నువ్వు పుట్టడానికి లేదు, ఇంక నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కరెక్టే, యాజ్ పర్ రూల్ ప్రకారం నువ్వు నన్ను తెలుసుకోలేదు. తండ్రి వచ్చాడని, అతనే తల్లని, అతనే జ్యోతి స్వరూపుడని, అతనే సృష్టికర్త అని, అతనే జ్ఞానసాగరుడని, అతనే పవిత్రుడని, అంతా అతందే అని, గాలి నీరు వెలుతురు అన్నీ అతందే అని నువ్వు తెలుసుకోలేదు, నీకు పుట్టడానికి గతి లేదు. అప్పుడు చెప్తాడని అప్పుడు ఆ పాయింట్ చూడండి, క్షమించేయనిలే నా ఆయుష్ అంటే పరమాత్మ శివుడు ఆయుష్ని నీకు డొనేట్ చేస్తున్నాను, నువ్వు వచ్చి పుట్టని చెప్తాడు. ఎంత వండర్ఫుల్ పాయింట్! మేము సంవత్సరం బట్టి పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి బాబా అంటే ఇటువంటి పాటలు పెట్టి అర్థం చెప్పి కూడా ఆయన పోసుకుని అర్థమైందా? పెళ్ళికి వెళ్ళినప్పుడు పెద్దలకి ఆ శతమానాలు కొంత అక్షింతలు ఇచ్చి ఆ శతమానాలు అలా ముట్టుకోమని. ఎందుకు ముట్టుకోవాలంటే ఆ పెద్దవాళ్ళ ఆయుస్సు ఈ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అలా ఉండాలని. భక్తిలో కూడా అంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అక్కడ బాబా అలా చేశాడు కాబట్టి అది ఇక్కడ షూటింగ్ అయింది. బాబా ఏమంటున్నారు అక్కడ, ఫోన్లు ఇంక బాధపడకు, నా ఆయుష్ నీకు ఇస్తానులే అని చెప్తాడు. బ్రహ్మబాబు ఉన్నప్పుడు ఎవరికో కానీ ఆయుష్ అయిపోయింది. ఆవిడ కోరుకుంటుందంట బాబా నాకు ఇంకా ఆయుష్ ఇవ్వాలి, నేను ఇంకా జ్ఞాపకం చేసుకోవాలని. అప్పుడు శివబాబు ఏం చేశాడంటే ఎవరో ఒక ముసలావిడి నన్ను తీసుకెళ్ళిపో నన్ను తీసుకెళ్ళిపో అంటే ఆవిడకి ఆయుష్ ఉందంట, ఈవిడికి ఆయుష్ లేదు. ఆ తీసుకెళ్ళిపోమని గొడవ పెడుతుంది కాబట్టి తీసుకెళ్ళిపోయి ఆవిడ ఆవిడ ఆయుష్ ఈవిడ ఈవిడికి ట్రాన్స్ఫర్ చేస్తే ఈవిడ యవనంలో ఉంటుంది, తెల్లారేటప్పటికి ఇంటికి లేని మెరిసిపోయినాయి. ఇదేం చేయాలి జరిగిందంటే ఆవిడ ఆయుష్ ఈవిడికి ఇచ్చాను నేను. భగవంతుడికి లా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎంత ఉంటుంది, లవ్ ఉంటుంది.
పాటలు ఏం చెప్తున్నాడో ఇంక బాధపడకు ఇంకేడకు ఎందుకు లే పోగొట్టుకున్నావు నీ చేతులారని ఆత్మజ్యోతిని ఆరిపేసుకున్నావు నువ్వే ఒప్పుకున్నావు కదా సరే నా ఆయుష్ ఇస్తానులే పరమాత్ముడికి సంపూర్ణ ఆయుష్ ఉంటుంది కదా ఆయనకేంటి నా ఆయుష్ ఇస్తాను శతమానం భవాష్య అని చెప్తున్నాడు అక్కడ 100 సంవత్సరాలు దీవెన దిగానులే అని చెప్పి కాబట్టి చాలా సంతోషమైన విషయము దీన్ని స్వపరివర్తన ప్రగతి బట్టి అంటారు ఇటువంటి బట్టి మీ ఇంట్లో కూడా చేసుకుంటాను రెండు రోజు కూడా 21 రోజులు కాదు 21 జన్మల వరకు కూడా మనకు చేసుకో రోజు ఇలా చేసుకోండి చక్కగా చేసుకుంటే మీ ఇంట్లోనే బాబా విలయతాండం చేసి మీకు విజయం వైపు సాగనింపేస్తాడు థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శివపరమాత్మ తండ్రి ఎన్ని లోకాలు ఉన్నాయో అఖిలాండ లెక్కలేని అండాలంటే ఆత్మలు అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి సైన్స్ వాళ్ళు చెప్తున్నారు అక్కడ అటువంటి అక్కడ ఉండేటువంటి జీవరాశుల తరపుని క్రిమికీటకాల తరపుని మృగాల తరపుని ప్రకృతి తరపుని సర్వాత్మల తరపుని మీకు శతకోటి ధన్యవాదాలు బాబా అభినందనలు థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ